Hi, welcome to Village Sheshu Cooking. This channel is the first time we have a good food. This is a good food. This is a super good food. This is a good food. This is a simple food. This is a good food. This is a stove. This is a bowl. This is a bowl. This is a bowl. This is దాని కాస్త వేడెక్కనిచ్చి ఎర్రగడ్డలు చిన్నగా సన్నగా తరుక్కునేసి అందులో వేసి ఇప్పుడు ఇట్ని కొంచెం వాడనివ్వాలి ఓకేనా ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి విరిసి అందులో వేసుకునేసి ఇది రెండింటిని కలిపి కాసేపు అలా వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో ఏందంటే కొంచెం పసుపు వేసుకుందాం ఒక సగం టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకునేసి దీన్ని కాస్త అలా వేసేయాలి ఆ తర్వాత మీదకి వచ్చి ఇప్పుడు salt వేసుకుందాం salt వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొరక వేసుకుందాం అది కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఏంటంటే వీటిని మంచి ఒక కలర్ వచ్చే విధంగా మనం వేగనివ్వాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఏంటంటే కొంచెం అరగంటుంది దాన్ని అందుకని కలబెట్టి బాగా వేగనివ్వాలి ఈ లోపు మనం మిక్సీ జార్ తీసుకునేసి టమాటాలను కొంచెం పెద్దగా కట్ చేసుకునేసి దాంట్లో వేసి మూత పెట్టేసి దీన్ని బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ విధంగా చేసినాక చూడండి ఈ ఎర్రగడ్డల్లో ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారము ధనియాల పొడి వేసుకునేసి బాగా కలపాలి ఓకేనా ఈ విధంగా ఏంటంటే ఒక మంచి కలర్ వచ్చే విధంగా చూసుకోవాలి కానీ మాడనివ్వకూడదు ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని ఇందులో వేసుకుందాం వేసుకునేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి ఇది కూడా ఏంటంటే పచ్చి కాబట్టి పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుతూనే అడుగంటకుండా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కాసిన నీళ్ళు పోసి వేసుకోవచ్చు ఇంకొద్దిగా లూజ్ అయితే ఏంటంటే ఇది బాగా ఉడకటానికి మంచి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఆ కాసిన నీళ్ళు పోసాను ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఈ టైప్లో బాగా నూనె పైకి వచ్చే విధంగా ఉడకనివ్వాలి అప్పుడు ఏంటంటే బాగా ఉడికినట్టు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్ళు తీసేసుకునేసి ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా సింపుల్గా తయారయ్యే కూర అందులో ఇది పచ్చి కోడిగుడ్లు కొట్టిపోస్తాం కాబట్టి దీంట్లో ఎక్కువ శాతం నీళ్ళు ఉండకూడదు ఇప్పుడు ఆ పోసిన నీళ్ళను కూడా బాగా చిక్కబడినివ్వాలి ఇప్పుడు టేస్ట్ చేసుకునేసి సాల్ట్ వేసుకొని కలబెట్టి కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు పచ్చి కోడిగుడ్లు తీసుకునేసి ఈ విధంగా కొట్టి అందులో పోసుకుందాం అది పెంకులు పడకుండా చూసుకోవాలి లేదు మేము గ్లాసులో లేదా కప్పులో కొట్టి పోసుకుంటామంటే అట్లయినా చేసుకోవచ్చు ఎందుకంటే పెంకులు మాత్రం పడకుండా చూసుకోండి అవి అరగవు నాకేంటంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అలాగే కొట్టిపోస్తాను ఇప్పుడు వీటిని కాసేపు అలా కుదురుకొనివ్వాలి కథ పెట్టకుండా కుదురుకున్న తర్వాత ఇప్పుడు చూడండి సగం కుదురుకున్నది అడుగు భాగం ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఒకటికి రెండు గంటల సహాయంతో ఈ విధంగా చూడండి కింద కుదురుకున్నది మీద కుదురుకోలేదు ఇప్పుడు ఈ విధంగా ఇలా ఒకటికి రెండు గంటల సహాయంతో తిరగ వేసుకునేసి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా కాస్తసేపు ఉడకనివ్వాలి ఎందుకంటే ఈ రెండో వైపు ఉడక కుదురుకోవాలి కదా అందుకోసం చూడండి ఇదకు మొత్తం అయిపోయినాక కాసేపు అలా ఉంచాలి అది ఉడక లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే రెండు వైపులా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మీదకించి కొంచెం మిరియాల పొడి గరం మసాలా ఇవి అలా చల్లుకునేసి ఇప్పుడు మనం ఏంటంటే కలబెట్టడానికి దీంట్లో వీలు ఉండదు కాబట్టి ఈ టైప్లో తిరగేసుకోవాలి ఓకేనా ఈ మసాలన్నీ కలవటానికి ఈ టైప్లో తిరగేసుకోవాలి తిరగేసుకున్న తర్వాత మీదకించి కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర చల్లుకున్నాక ఇంకేముంది తయారైపోయింది సూపర్గా ఉంటుంది చాలా తొందరగా ఈజీగా రెడీ అయ్యేది రెసిపీ అన్నట్టు ఎవరు కూడా మిస్ కావద్దు ఓకేనా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్